ఏ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఆ పార్టీ కండువ కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానని బీఆర్ఎస్ రాష్ట్ర నేత నీలం మధు ముదిరాజ్ అన్నారు. ఈ నెల 16న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తానని తేల్చి చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ లో ఈసారి తన పేరు తప్పకుండా ఉంటుందని అన్నారు. ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమన్నారు. సంగారెడ్డి జిల్లా పట్టణచెరు నియోజకవర్గం చిట్కులు గ్రామంలో బీఆర్ఎస్ రాష్ట్ర నేత నీలం మధు ముదిరాజ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టికెట్ ఇస్తే పార్టీ గుర్తుపై పోటీ చేస్తానని లేని పక్షంలో స్వతంత్రంగా పోటీ చేస్తానని చెప్పారు. నన్ను మీ బిడ్డనని చెప్పి కడుపులో దీవించుకొని ఇంత దూరం ఈ నీలం మధుకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక టికెట్ ఇవ్వలేరని చెప్పి ఆ రోజు 21వ తేదీ నుంచి స్టార్ట్ అయిన ఉద్యమం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నా జాతి ముదిరాజ్ జాతి కూడా నాకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మద్దతు తెలిపింది. ఆ ముదిరాజ్ జాతికి అన్యాయం జరిగిందని చెప్పి కూడా ఇక్కడ ఉన్న బీసీ సంఘాల నాయకులు, బీసీ కులాలు, అదేవిధంగా సప్పట కులాలు, బహుజన్లు, రెడ్లు, ప్రతి ఒక్కరు కూడా పడంచర్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న అన్ని కులాలు, అన్ని మతాలు కూడా అరే అక్కడ అన్యాయం జరగవచ్చు కానీ నీలం మధును మేము నిలబెట్టుకొని గెలిపించుకుంటాం, ఇండిపెండెంట్గా అయినా నిలబెట్టుకొని గెలిపించుకుంటాం అని చెప్పి అందరూ కూడా నాకు మద్దతు పలికినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, మీ పాదాభివందనాలు తెలియజేస్తున్నా. నేను గతంలో కూడా మీరు నేను మహాపాదయాత్ర నిర్వహించే రోజు పడంచర్ కాన్స్టిట్యూన్సీలో అంబేద్కర్ చౌరస్తాలో ఒక మాట చెప్పిన మా కార్యకర్తలు పాదయాత్ర మహాపాదయాత్ర స్టార్ట్ చేశారు. అక్కడ నుంచి చెప్పిన షెడ్యూల్ వచ్చినాక మా కార్యాచరణ నిర్వహిస్తామని చెప్పిన షెడ్యూల్ వచ్చింది కాబట్టి నిన్న షెడ్యూల్ వచ్చింది కాబట్టి మా కార్యాచరణ కూడా నిర్వహించాలని చెప్పి మీడియా మిత్రులు ప్రతి ఒక్కరు కూడా నాకు ఫోన్లు చేస్తారు కాబట్టి చెప్పాలి కాబట్టి నేను మీడియా మిత్రుల ద్వారా చెప్తున్నా, నా కార్యాచరణ నీలం మధు ముదిరాజ్ అనే వ్యక్తి పటాన్చేరు కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతుండు అది ఇండిపెండెంట్గా నిలబడడానికి రెడీ అయినా అట్లనే ఇండిపెండెంట్గా రెడీ అయినప్పుడు మిగతా పార్టీలు కూడా నాకు పిలిచిర్రు, మాట్లాడిరు, నాతో ఫోన్లు కూడా మాట్లాడారు. అందరు కూడా మీ జాతికి జరిగిన అన్యాయంలు మా పార్టీలో చేరగండి అన్నారు. పార్టీలో చేరిన కావడం ముఖ్యం కాదన్న, మా ఆత్మగౌరవం ముఖ్యం. తెలంగాణ ఎట్లయితే ఆత్మగౌరవం అన్నారో ఈరోజు మా ఆత్మగౌరవం కూడా వచ్చింది. మా బిడ్డలకు ఎవరైతే సీట్ ఇస్తారు చెప్పండి, మీరు టికెట్ డిక్లేర్ చేస్తారా, టికెట్ డిక్లేర్ చేసిన రోజు జాయిన్ అవుతానని చెప్పిన, కానీ డిక్లేర్ చేయకపోతే నా పడంచర్ కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ కూడా మేమందరం ఉన్నాం, నీకు అండగా ఉన్నాం, ఇండిపెండెంట్గా నిలబడమన్నారు. దాని గురించి కార్యాచరణ డేటు ఫిక్స్ చేసిన దేవీ నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి, దుర్గా నవరాత్రుల రోజు మంచి రోజు 16వ తేదీ రోజు ఉదయం పొద్దున 10 గంటలకు కొత్తపల్లి గ్రామం 1వ పోలింగ్ బూత్ నుంచి నా పాదయాత్ర జరుగుతుంది. మీ బిడ్డనై వస్తున్నా, మీ కుటుంబ బిడ్డనై ఆ దుర్గామాతను ఎట్లయితే నమ్మి ఆ దుర్గామాతను, అల్లాను, ఆ జీసస్ను అందరినీ నమ్ముకొని నేను మీ బిడ్డనై మీ ఇంటింటికి వస్తున్నా, మీ గడపగడపగా వస్తున్నా, మీ సమస్యలు వింటా, మీ సమస్యలు తెలుసుకుంటా, మీ బిడ్డలాగా మీ అందరూ కూడా కడుపులో పెట్టుకుని నన్ను దీవించాలని పడంచర్ కాన్స్టిట్యూన్సీలో ప్రతి గడప గడపకు ప్రతి ఒక్కరి సమస్యలు, ప్రతి ఒక్కరి బాధలు, యువతది, అదేవిధంగా రైతులది, ప్రతి ఒక్క వర్గాలది ఎలాంటి సమస్యలు ఉన్నాయో నా దృష్టికి తీసుకురండి. గవ్వే మా మేనిఫెస్టో, ఇండిపెండెంట్ అభ్యర్థి మేనిఫెస్టో, ప్రజల మేనిఫెస్టోనే మా మేనిఫెస్టో. ప్రజలు ఏమి కోరుకుంటారు, కాన్స్టిట్యూన్సీ ప్రజలు ఏమి కోరుకుంటారు, ఆ ప్రజలను అట్లా అభివృద్ధి బాటలు నడపడానికే నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా 16వ తేదీకి రావాలనుకున్నా. అందరు కూడా చెప్తారు నీలం మధు రాజీనామా చేస్తుండ్రు, ఈరోజు రాజీనామా చేస్తుండ అని చెప్పి కొన్ని మీడియా ఛానళ్ళలో అదేవిధంగా మీతో మాట్లాడిరు. ఖచ్చితంగా రాజీనామా చేస్తా, దానికి కూడా ప్రజల మధ్యలో చేస్తా. ఏది పదహారవ తేదీ రోజు కొత్తపల్లి గ్రామంలో అక్కడనే రాజీనామా చేస్తా. అక్కడనే రాజీనామా ప్రజలలో పాదయాత్రలనే రాజీనామా చేసి ఆ రోజు వరకు చూస్తున్న ఏ పార్టీ అయినా నాకు వచ్చి టికెట్ డిక్లేర్ చేస్తుందంటే ఆ కండువ వేసుకొని ఆ పార్టీ గుర్తు వల్ల పోటీ చేస్తా నీలం మధు ముదిరాజ్ అని చెప్పి తెలియజేస్తున్నా. అట్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల మంది ఉన్న ముదిరాజు బిడ్డలకు ఏమి కావాలి, ఆత్మగౌరవం కావాల్సి వచ్చిన రోజు వచ్చింది. ఆ ఆత్మగౌరవం గాలి ఇయ్యలేరు, ఈ పడంచేరు ప్రజలు ఇస్తా అంటారు. మీ ఆత్మగౌరవం నేను ఇస్తాం బిడ్డ, మీరు వచ్చి నిలబడండి అంటారు. సార్, ముఖ్యమంత్రి సార్, నేను ఎన్నో కష్టం, ఎందుకంటే 2001లో నాకు మీసం కట్టు వచ్చింది, 18 ఏళ్ళు ఉన్నాయి. అప్పుడప్పుడే నేను బీఆర్ఎస్ పార్టీ జెండా పట్టుకొని ఈడ తెలంగాణ